హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక మంచి శుభవార్త అండి. అభ్యర్థులు ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్లో ఉద్యోగాల భర్తీకి అని ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మంత్ నుంచి 5వ తేదీ దాకా మనకి శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఈ నోటిఫికేషన్ ఇక తెలుగు అభ్యర్థులైనటువంటి ఆంధ్ర వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి అభ్యర్థులకి ఎటువంటి అనుభవం కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. మరి ఆ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. లెటర్ స్టార్ట్ అవర్ వీడియో. సైనిక్ స్కూల్ భువనేశ్వర్ నుంచి మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది సిబిఎస్ఈ యొక్క అనుబంధ సంస్థ. అయితే ఇక్కడ వాళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఎంప్లాయీ అనేటువంటి కేటగిరీ పోస్టులు భర్తీకి గాను ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా 7 ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో ఎస్టీ వారికి 2, అలాగే అన్రిజర్వ్డ్కి 5 ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలండి, ఇంకేం అవసరం లేదు. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 50 సంవత్సరాల దాకా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే పే బ్యాండ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 7th సిపిసి ప్రకారం లెవెల్ 1 శాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ మంత్ నుంచే దాదాపుగా 5000కు పైగా శాలరీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే దాంతోపాటుగా ఇక్కడ గమనించినట్లయితే రెంట్ ఫ్రీ అకామిడేషన్, అంటే మనం అక్కడ ఉండడానికి వాళ్ళే క్వార్టర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే దాంతోపాటుగా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఎటువంటి అలవెన్సెస్ అయితే వస్తాయో అవన్నీ కూడా మీకు కూడా ఎలిజిబుల్ అవుతాయనైతే మాత్రం ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం కోసం మీరు విజిట్ చేయాల్సినటువంటి వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. www.sainikschoolbhuvaneshwar.org అనేటువంటి కనుక ఇక్కడ లాగిన్ అయితే కనుక మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది, అలాగే మీకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ అవుతుంది అయితే మాత్రం చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా ఫిల్ చేసి దీనికి మనకి ఇక్కడ వచ్చేటువంటి 400 రూపాయలు అయితే కనుక అప్లికేషన్ ఫీజుగా డీడీ అయితే తీయాల్సి ఉంటుందండి. ఈ డీడీ కూడా ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ భువనేశ్వర్ అనేటువంటి పేరుతో డీడీ తీసి పేబుల్ ఎట్ భువనేశ్వర్ అని చెప్పేసి మన అడ్రస్తో డీడీ తీయాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ పూర్తిగా ఫిల్ చేశారో దానికి మీ యొక్క జెరాక్స్ ఆఫీసెస్ పెట్టి దాంతోపాటుగా మీ యొక్క డీడీని జత చేసి అయితే మాత్రం ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించాలండి. ఇక్కడ అడ్రస్ వస్తే ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ భువనేశ్వర్, పీఓ సైనిక్ స్కూల్ డిస్ట్రిక్ట్ కుర్తా, ఒడిశా, 751000005 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి కరెక్ట్గా 21 రోజులు టైం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ నోటిఫికేషన్ ఒక 14-20 డిసెంబర్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో 14 నుంచి 21 రోజులు అండి, అంటే మనకి దాదాపుగా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 6వ తారీఖు లోపు ఎట్టి పరిస్థితుల్లో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అడ్రస్కి మన యొక్క అప్లికేషన్ అలాగే డీడీ కనుక అప్లికబుల్ అయితే డీడీ కూడా వాళ్ళకి రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి ఫీజు విషయంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక 200 రూపాయలు డీడీ చెల్లిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు మాత్రం 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇక మనకి ఫర్దర్గా ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, సెలక్షన్ ప్రొసీజర్ అవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో అఫీషియల్ వెబ్సైట్లో అయితే మాత్రం చెప్తామని చెప్పేసి అయితే మాత్రం చెప్పడం జరిగింది. లేదంటే కనుక అభ్యర్థులకి మెయిల్ ద్వారా కానీ మెసేజ్ రూపంలో కానీ తెలియజేయడం అవుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్స్లో 10th క్లాస్ మీద మనకి జనరల్ ఎంప్లాయ్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ఒక మంచి నోటిఫికేషన్. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. సో 10వ తరగతి కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మాత్రం అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి నెగ్లిజెన్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒక మంచి నోటిఫికేషన్ అయితే మాత్రం పూర్తిగా చెప్పగలను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఇంకెవరు కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. శ్రమ చేతే.